మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఖగోళ శాస్త్రంలో అనేక నక్షత్రాలలో ఒక నక్షత్రం సూర్యుడు. జ్యోతిష శాస్త్రంలో సూర్యుడు ఒక గ్రహం. కశ్యప ప్రజాపతి అతిథి దంపతుల ముద్దుల కుమారుడు. సూర్యుడు విష్ణుమూర్తి అవతారం, అందుకే ప్రత్యక్ష నారాయణుడని, సూర్యనారాయణుడని పిలుస్తారు. వేదాలలో, పురాణాలలో ద్వాదశాదిత్యుల గురించి చాలా చక్కగా చెప్పబడినది. ద్వాదశ అంటే 12, ఆతిథ్యుడు అంటే అతిథిపుత్రుడు, ఆయనే సూర్యుడు. శ్రీ మహావిష్ణువు 12 విధాలుగా సూర్యుడి రూపంలో దర్శనమిస్తాడు. ఆ 12 రూపాలను ద్వాదశాదిత్యులు అంటాం. సంవత్సరానికి గల 12 నెలలలో నెలకొక్క రూపంగా దర్శనమిస్తారు. మనకు ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ మూర్తి. సూర్యుడు ఉదయించకపోతే మన జీవితాలలో వెలుగుండదు. అటువంటి భగవానుడికి స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. తప్పకుండా స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చు. నెలలో 30 రోజులు ఉంటాయి. స్త్రీలకు ఇబ్బందికరమైన ఆ 5 రోజులను మినహాయించి మిగిలిన 25 రోజులు స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చు. స్త్రీలు సూర్య నమస్కారం చేసేటప్పుడు ఓం ఆతిథ్యాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ సూర్య నమస్కారాలు చేసినట్లయితే వారికి ఆరోగ్య ప్రాప్తి, అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలగటమే కాకుండా ఆ సమయంలో ఏమి కోరుకున్నా జరుగుతాయని, దాంపత్య జీవితం బాగుంటుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు చేయగలిగిన ఓపిక ఉన్నవారు అందరూ సూర్య నమస్కారాలు చేయవచ్చు. సూర్య భగవానుడిని పూజించటం వలన మంచి ఫలితాలను పొందుతాం. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నవారు, మనసు స్థిరంగా లేనివారు, అనగా నిమిషానికి ఒక ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది, చంచలమైన మనస్సు కలవారు, ఆర్థికంగా బాధలు పడుతున్నవారు సూర్య నమస్కారాలు చేయటం వలన మంచి ఫలితాలను పొంది ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏ సమస్య ఉన్నా ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసినంతనే సమస్యలన్నీ తొలగి ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఎటువంటి సందేహాలు లేకుండా స్త్రీలు సూర్య నమస్కారాలు చేసి తమ సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.